సొంత గూటిలో చేరారు జిల్లా యాదవహకుల పోరాట సమితి అధ్యక్షుడు ఆసరి బాలరాజు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆసరి బాలరాజు. చెప్పి తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి ప్రజలే అనుకునేటువంటి పరిస్థితుల్లో, ఏ ఒక్క హామీ కూడా అమలు కానటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలుచొని పోరాడాలి, అందుకు కాంగ్రెస్ పార్టీయే సరైనది అనే విధంగా బాలరాజు గారు మరియు అతని మిత్రులు అందరూ కూడా ఈరోజు జిల్లాల గ్రామం నుంచి తంగలపల్లి మండలానికి సంబంధించి సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీరిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గారు, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేవరాజు గారు, జిల్లాల గ్రామానికి సంబంధించినటువంటి గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి బాలరాజు గారు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. వాళ్ళ ఊరికేనే మాటల మేరకే పూటలు గడుపుతూ ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన నిల్చొని కొత్తగా నూతనంగా అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ స్థానికంగా నేను మాజీ పార్లమెంట్ సభ్యుడిగా లేదా జిల్లాకు సంబంధించిన నాయకులు అందరూ కలిసి ప్రజల పక్షాన్ని ఇద్దరు పోరాడదామని వస్తున్నాడు. వీళ్ళందరూ కూడా మీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ప్రజల పక్షాన్ని పోరాటం చేద్దామని మాట్లాడుతూ కరీంనగర్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ అమ్మ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన సహకరించిన పవన్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షుడు నాగర సత్యనారాయణ గారికి, అలాగే పవన్ ప్రెసిడెంట్ సంగీతం శ్రీనాన్న గారికి, బ్లాక్ ఎంపీ దేవరాజు గారికి ధన్యవాదాలు. మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను టీఆర్ఎస్లో 2010లో చేరాను. ఆ పార్టీలో నాకు సరైన గుర్తింపు లేదు. పార్టీకి ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ చేయలేకపోవడంతో నిరాశ చెందాను. అందుగురించి నా సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీకి నా వంతు కృషి చేస్తానని తెలుపుతున్నాను.